గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. అనుకున్నది అమలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ రివర్స్ మార్గాన్ని ఎంచుకుంటోంది. అమరావతితో మొదలుపెట్టి ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ వరకు ప్రతి సందర్భంలో చేయాల్సింది ఏకపక్షంగా చేసేస్తోంది. సంప్రదింపులకు, ప్రజాభిప్రాయానికి, చర్చలకు అసలు ప్రాధాన్యత ఇస్తున్నట్టే కనిపించడం లేదు. ఉద్యోగుల విషయాన్నే తీసుకోండి, పీఆర్సీ నివేదిక బయట పెట్టకుండా అంతా మంచే చేస్తామని భ్రమ కల్పించి చివరికి వాళ్ళు సమ్మెకు వెళ్లేలా చేశారు. ముందే చర్చలతో మాట్లాడి ఉంటే సమ్మె నోటీస్ ఇచ్చే వరకు పరిస్థితి వచ్చేదే కాదు. జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు సమ్మె చేస్తామంటే చివరికి తప్పు వాళ్ళదే అనాలా ప్రచారం చేస్తున్నారు. ఇదేలా ఉంచితే రాజధాని అమరావతి విషయంలోనూ ఇంతే. మూడు రాజధానుల విషయంపై ఉన్నట్టుండి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు కనిపించినా ఇంతవరకు రైతులతో చర్చలు జరిపిన పాపాన పోలేదు. పైగా వాళ్లను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తూ రాచి రంపాన పెడుతున్నారు. ఇదే కాదు, సినిమా టికెట్ల రేట్ల విషయంలోనూ ఇంతే. ధరలు తగ్గించింది ప్రజల కోసం అంటారు, కానీ చిత్ర పరిశ్రమ వర్గాలు చెప్పేది వినిపించుకోరు. ఓటీఎస్ విషయంలోనూ అంతే, బలవంతంగా డబ్బులు కట్టాలంటూ వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని పంపి బెదిరిస్తున్నారు. సొంత ఇంట్లో కూడా పేదలను సుఖంగా నిద్రపోనివ్వడం లేదు. అసలు ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బు కట్టాలనం ఏంటి? ఈ విషయంలో కనీసం ప్రజాభిప్రాయం తీసుకున్నారంటే అదీ లేదు. అసలు ఏంటి చిత్రమైన జీవోలు, విచిత్రమైన పాలన? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు వ్యవహరించాల్సింది ఇలాగైనా. చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో. ఎస్, ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఐఏఎస్ అకాడమీ